థంబ్నైల్ చూస్తే ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది ఇది హెయిర్కి రిలేటెడ్ వీడియో అని. సో బేసిక్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం దీన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసి హెయిర్ సిరీస్ చేయబోతున్నాం. ఫస్ట్ పార్ట్ వచ్చి హెయిర్ గ్రోత్, అంటే హెయిర్ ఎలా గ్రో అవుతుందని. ఇది తెలుసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అనేది ఏ విధంగా అవుతుందనేది మనకు బాగా అర్థమవుతుంది. సెకండ్ పార్ట్ వచ్చి మెయిన్ రీజన్స్ ఫర్ హెయిర్ ఫాల్, అంటే దేనివల్ల జుట్టు ఊడిపోతుందని. ఇది తెలుసుకోవడం వల్ల జుట్టు ఊడిపోకుండా దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చో అనేది మనకి బాగా అర్థమవుతుంది. ఇంకా థర్డ్ పార్ట్ అంటే మన ఫైనల్ పార్ట్ హెయిర్ ఫాల్ ప్రివెన్షన్. హెయిర్ ఫాల్ అవ్వకుండా న్యాచురల్ హోమ్ రెమెడీస్తో కంట్రోల్ చేసి దాన్ని హెల్దీ హెయిర్ గ్రోత్కి ఎలా బూస్ట్ చేసుకోవచ్చో దీంట్లో తెలుసుకోవచ్చు. ఎవరైనా మన వీడియోని ఇదే ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద గంట ఉంటుంది మోగించండి. ప్రతి వీక్ ఇలాంటి యూస్ఫుల్ అండ్ ఎక్సైటింగ్ కంటెంట్తో మిమ్మల్ని కలుస్తూ ఉంటారు. మరి మొదలు పెడదామా? హెల్లో డల్లింగ్స్, నేను మీ అన్వేష్ని. ఫస్ట్లీ మీ అందరికీ చాలా థ్యాంక్స్ మన ఫస్ట్ వీడియోకి అంత రెస్పాన్స్ చూపించినందుకు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, మీరు వేరే లెవెల్. సో ఇంకా లేట్ చేయకుండా ఈరోజు మన టాపిక్ హెయిర్ గ్రోత్ గురించి చూసేద్దాం. సో హెయిర్కి మనందరం చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. ఒక చిన్న పిల్లోడి నుండి ఒక ముసలాయిన్ వరకు దాని గురించి వేలల్లో ఖర్చు పెడతారు, లక్షల్లో కూడా ఖర్చు పెడతారు. హెయిర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారంటే పెళ్లి చూపుల్లో అమ్మాయిలు అయితే బట్టతలోని అబ్బాయిని రిజెక్ట్ చేసేస్తారు, అలాగే అప్పట్లో అయితే అబ్బాయిలకి పొడుగు చేయడం అమ్మాయిలని కోరుకునేవాళ్ళు, ఇప్పుడు కాదనుకోండి. సో ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చే హెయిర్ని మనం న్యాచురల్గానే చాలా హెల్దీగా బౌన్సీగా లస్ట్రస్గా ఎలా ఉంచుకోవాలో తెలిస్తే మనకి హెయిర్ మీద పెట్టే ఖర్చు చాలా వరకు తగ్గించవచ్చు. ఎందుకంటే న్యాచురల్గానే మనకు చాలా వేస్ ఉన్నాయి. అసలు హెయిర్ ఎలా గ్రో అవుతుందో మనం తెలుసుకుందాం. హెయిర్ అనేది ఒక సైక్లిక్ ప్రాసెస్లో గ్రో అవుతుంది. దాంట్లో 3 ఫేజెస్ ఉంటాయి, అనాజిన్, క్యాటాజిన్, టిలోజిన్. అనాజిన్ అనేది ఒక గ్రోయింగ్ ఫేజ్. ఈ ఫేజ్లో మన హెయిర్ అనేది రూట్ నుండి పైకి గ్రో అవుతుంది. మన హెడ్ మీద ఉన్న 80-85% ఆఫ్ హెయిర్ ఈ ఫేజ్ నుండి వచ్చింది. ఈ ఫేజ్ మనం పుట్టాక, మనం బేబీ హెయిర్ పోయాక ఒక 6-8 ఇయర్స్ పెరిగే హెయిర్ మొత్తం ఈ ఫేజ్ నుండి వచ్చింది. ఈ గ్రోయింగ్ ఫేజ్ ఫాలోడ్ బై క్యాటాజిన్, దీన్ని మనం ట్రాన్సిషనల్ ఆర్ టైయింగ్ ఫేజ్ అంటాం. ఇది 2-3 వీక్స్ ఉంటుంది. ఈ ఫేజ్లో మన హెయిర్ అనేది ష్రింక్ అవడం స్టార్ట్ అవుతుంది. ఫాలోడ్ బై ద లాస్ట్ ఫేజ్, టిలోజిన్ ఆర్ రెస్టింగ్ ఫేజ్. ఈ ఫేజ్లో 2-4 మంత్స్ మన హెయిర్ అనేది రెస్ట్లో ఉంటుంది. దీని తర్వాత మన హెయిర్ అనేది ఫాల్ అయిపోయి మళ్ళీ అనాజిన్ ఫేజ్ అనేది మనకి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో ఇది ఒక కంటిన్యూస్ సైకిల్. మన హెయిర్ ఊడిపోయి మళ్ళీ గ్రో అయ్యి అంతా బాగానే జరిగేటప్పుడు అంతా బాగానే ఉంటుంది. ఎప్పుడైతే మన హెయిర్ బాగా ఊడి మనకి అప్పుడు తక్కువ హెయిర్ గ్రో అయినప్పుడే మనం దీని గురించి సీరియస్గా ఆలోచించాలి. సో మన హెయిర్ అనేది నార్మల్గా 50-100 స్ట్రాండ్స్ రోజు ఊడిపోతుంది. హెయిర్ వాష్ చేసినప్పుడు ఇంకో 100 స్ట్రాండ్స్, అంటే 200 స్ట్రాండ్స్ ఈజీగా ఊడిపోతుంది. అలానే ఒకవేళ హెయిర్ వాష్ చేసుకోకపోతే తర్వాత ఇంకా బాగా ఊడిపోవచ్చు. సో ఇలా హెయిర్ గ్రో అవుతుందన్నమాట. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అది నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని కింద గంట ఉంటుంది మోగించండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు కీప్ స్ప్రెడింగ్ హ్యాపీనెస్. ఉంటా మరి, బై డార్లింగ్స్.